Hello everyone, welcome back to our channel Ammato Allarpilla. ఈ రోజు మన వీడియోలో ఇన్స్టెంట్ గా నేను రెండు టిఫిన్లు చూపించబోతున్నా. ఒకటి ఊతప్పం, ఇంకొకటి గుంట పొంగనాలు. సో దీనికి నార్మల్ గా బ్యాటర్ అనేది మనం ఊతప్పం కైనా దీనికైనా ఒక రోజు ముందు రెడీ చేసి పెట్టుకుంటాం కదా, కానీ ఈ వీడియోలో ఇన్స్టెంట్ గా అది పోహాతో, పోహా అంటే అటుకులతో ఎలా చేయాలో చూద్దాం, పదండి. सो अटुकुलु सन्नवैना नार्मल गैना अटुकुलु नेनु मूड ग्लासल अटुकुलु तीसुकुंटुन्ना. सो दीन्नि ओक पक्कन पेट्टेसुकुंदाम. ई कोल्ततोनी मूड ग्लासल अटुकुलु, अदे कोल्त ग्लास तोनी रेंडु ग्लासल रव्व, इदी उप्मा रव्व, सूजी रव्व. दींट्लोकि ओक ग्लास पेरुगु. మనం మొత్తం పెరుగు యూస్ చేసి బ్యాటర్ ని ప్రిపేర్ చేయొద్దు, హాఫ్ పెరుగు హాఫ్ నీళ్ళు యూస్ చేయాలి. లేకపోతే మనకి ఊతప్పం వేసుకున్నా గుంట పొంగనాలు వేసుకున్నా అతికే ఛాన్సెస్ ఉంటాయి. ఈ పక్కన పెట్టుకున్న అటుకుల్ని నీళ్ళతోని బాగా తడిపేసుకుందాం. మొత్తం తడిచేంత వరకు ఉంటే చాలు. సో ఇట్లా వడగట్టే గిన్నెలో వేసుకొని మొత్తం వాటర్ పోసుకొని తడిపేసుకుందాం అన్ని అటుకులు తడిచేంత వరకు. తర్వాత ఆ నీళ్ళలో ఉండకుండా మొత్తం వడగట్టేసుకుందాం. గట్టిగా పిండి పక్కన పెట్టేసుకుందాం దీన్ని. ఇలా పొడి పొడిగా అంటే వాటర్ లేకుండా అన్ని తీసి పక్కన పెట్టేసుకొని దీన్ని మనం ఇప్పుడు గ్రైండర్ లో మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇంతకుముందు కలుపుకున్న సూజీ రవ్వ పేస్ట్ లో ఇప్పుడు ఈ అటుకుల పేస్ట్ కూడా మొత్తం మెత్త గ్రైండ్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా వేసేసుకొని దీంట్లోకి పుదీనా, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర. నేను పుదీనా ఎక్కువ వేసుకున్నా, ఎందుకంటే పుదీనాలో ఉన్న బెనిఫిట్స్ తెలిసిన తర్వాత నేను దాన్ని ఎక్కువ వాడదలుచుకున్నా. దాంట్లో తగినంత సాల్ట్, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని మనం థిక్గా పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి వాటర్ కన్సిస్టెన్సీ సరిపోలేదు, ఇంకొంచెం వాటర్ వేసుకొని దీన్ని పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. అది ఇట్లా వేసుకునే ముందు కొత్తిమీర వేసుకొని ఈ బ్యాటర్ని కలిపేసుకుందాం. స్టవ్ మీద ఈ గుంట పొంగనాల ప్యాన్ పెట్టేసుకొని నేను ఆల్రెడీ దానికంటే ఈ ఆయిల్ వేసే ముందే నేను చిన్నగా ఒక ఆయిల్ యూజ్ చేసి దాన్ని మొత్తం రాసుకున్నా. ఆ తర్వాత ఈ పొంగనాలు వేసే ముందు అన్నిట్లలో ఒక్కొక్క డ్రాప్ వేసుకొని దాంట్లో ఈ మిశ్రమాన్ని, ఈ బ్యాటర్ ఏదైతే తయారు చేసుకున్నామో దాన్ని వేసేసుకుందాం. అయితే దీంట్లో నేను మీకు చెప్పే టిప్ ఏంటంటే, ఇప్పుడు ఇది స్టవ్ మీద ఇలా పెట్టినప్పుడు సెంటర్లో తొందరగా అయిపోతాయి, బట్ చుట్టుపక్కల అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో మీరు మధ్య మధ్యలో ఆ ప్యాన్ని, ఈ గుంట పొంగనాల ప్యాన్ని చుట్టూ తిప్పుకుంటూ ఉండాలి. లేకపోతే మధ్యలోనే అయ్యి చుట్టంతా అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలా వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకుందాం. సో ఒక 10 మినిట్స్ అయిందండి. ఇది నార్మల్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని అంతా మళ్ళీ ఉల్టా వేసేసుకొని వీటిని తిప్పేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఉంచేసుకుందాం. ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయిపోయినాయి కాబట్టి మనకి రిటర్న్ తిప్పిన తర్వాత మనకి ఎక్కువ టైం పట్టదు. సో తిప్పేసుకున్న తర్వాత జస్ట్ 2 మినిట్స్ ఉంచుకుంటే చాలు. ఇవన్నీ టర్న్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని ఇక స్టవ్ ఆఫ్ వేసుకుందాం. ఇంకో పక్కన ఇదే బ్యాటర్తో మనం ఊతప్పం వేసుకుందాం. ఇది నాన్ స్టిక్ ప్యాన్ ఒకటి తీసేసుకొని ఆయిల్ రాసుకొని దాని మీద మనం చేసుకున్న మిశ్రమాన్ని ఊతప్పం లాగా మరీ పెద్ద సైజులో కాకుండా మీడియం సైజులో వేసేసుకొని ఆయిల్ రాసుకొని మూత పెట్టేసుకుందాం. ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంచేసుకొని దీన్ని ఇలా మళ్ళా టర్న్ చేసేసుకొని మళ్ళీ ఇంకో 1 మినిట్ ఉంచుకుందాం దీన్ని. సో చూసారా ఇట్లా గోల్డెన్ బ్రౌన్లో రావాలి. సో అంతే, మన ఊతప్పం అండ్ గుంత పొంగనాలు 5 మినిట్స్లో రెడీ అయిపోయినాయి. సో మరి దీన్ని టేస్ట్ చేయడానికి మార్ని బిల్ చేస్తా. చెప్పు విడా, ఎట్లా ఇంకా టేస్ట్ చేయాలి. Would be more nice if we had some like dips and all. Sauce lo ga alna niku. Sauce lo kunte inka manchu untu. Amazing. Bonna hai ba. Nachinda? Like it. Yes.
ఇది దోశ కూడా వేసిన, ఇది కూడా ఒకసారి టేస్ట్ చేయి. ఏది వ్యూవర్స్కి ఒకసారి ఇట్లా ఆ సాఫ్ట్నెస్ని మెత్తగా ఇట్లా చూచి చూపి దోశది. నైస్, రైట్, చాలు. సో అంతే అండి, చాలా ఈజీగా మనకి పిండి లేదు రెడీగా అన్నప్పుడు, ఇన్స్టాంట్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా ఎమ్మీగా, చాలా టేస్టీగా ఉంటాయి. సో వెరైటీ వెరైటీ టిఫిన్లన్నీ చేసుకోండి, ఇంట్లోనే ఉండండి అండ్ హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.